తేలిగ్గా క్లియర్గా చెప్పా. కావాలంటే మీరు కూడా రికార్డులు కూడా మరొక్కసారి కావాలంటే చూసుకోండి. ఏం చెప్పాం, ఏదైతే మీరు పాదయాత్రలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని పాదయాత్రలో చెప్పారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వైఎస్ఆర్ చెయ్యూతగా మార్చి 18,750 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అదే మీరు పాదయాత్రలో చెప్పినట్లుగా వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చుంటే ఒక్కొక్కరికి 36,000 రూపాయలు వచ్చుంటే మరి వాళ్ళకి అది అమలు కాకపోవడం వల్ల ఒక్కొక్కరికి కూడా మరి అంటే 18,750 36,000 అంటే 17,250 రూపాయలు ఒక్కొక్క లబ్ధిదారుడు నష్టపోతున్నాడు అని చెప్పాం. వాస్తవమే ఇందులో తప్పే ఉందండి. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను మాట్లాడిన తర్వాత ఏదైతే అసెంబ్లీలో విజువల్స్ ఏదైతే చూపించారో ఆ విజువల్స్లో కూడా ఆయన కూడా అదే చెప్పారు, నేను పాదయాత్రలో 45 సంవత్సరాలకి పెన్షన్ అని చెప్పాను, కానీ దాన్ని మార్చుకుని నేను చెయ్యూత పథకంగా 18,750 ఇస్తున్నానని. మరి నేను చెప్పింది కూడా అదే చెప్పా. దీంట్లో నేను సభను తప్పుదోవ పట్టించడం, దీనిలో నేను ఏదైతే అబద్ధాలు అసత్యాలు చెప్పడం ఎక్కడుందండి ఇందులో చెప్పండి. ఒక్క పదం కూడా లేనటువంటి పరిస్థితి కావాలంటే నేను మాట్లాడినటువంటి మరి ఆ విజువల్ కూడా అధ్యక్ష ఏదైతే ఇవాళ పెన్షన్స్ గురించి విశ్వరూప్ గారు మాట చెప్పారు, తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ పెరిగినాయని ఒప్పుకున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఏదైతే ఇవాళ మంత్రులు కూడా సభను తప్పుదా పట్టించేటువంటి విధంగా మాట్లాడడం అన్యాయం అధ్యక్ష. 2015 నవంబర్లో అంటే మరి చూస్తే అప్పుడు 40 లక్షలు ఉన్నటువంటి పెన్షన్లు 2019 మే వచ్చే సమయానికి 51,19,000 పెరిగినాయి అధ్యక్ష. దయవుంచి గమనించమని కోరు. నేను మీ ద్వారా నేను అడిగేది మరి మంత్రి గారైనా ముఖ్యమంత్రి గారైనా ఆ రోజు తండ్రి 125 రూపాయలు పెంచితే కుమారుడు 250 రూపాయలు పెంచారని వాస్తవం చెప్తే ఎందుకు ఉలికిపాటు వస్తుందో నాకు తెలియట్లేదు అధ్యక్ష. ఇంకా రెండవది ఏదైతే వైఎస్ఆర్ చెయ్యూత అధ్యక్ష, ఈ వైఎస్ఆర్ చెయ్యూత ఏదైతే ఉందో మరి ఆ రోజు మరి ప్రతి ఎన్నికల ప్రచారంలో అన్ని కూడా మరి మాకు అవకాశం ఇస్తే మేము కూడా విజువల్స్ మేము కూడా చూపిస్తాం అధ్యక్ష. ప్రతి సమావేశంలోనూ కూడా 45 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అధ్యక్ష. దానితో ఆయనకు 151 సీట్లు ఇచ్చారు అధ్యక్ష. కానీ అధికారంలోకి వచ్చాక దాన్ని చెయ్యూత రూపంలో మార్చి మరి చెయ్యూత రూపంలో మార్చి 18,500 ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి కానీ దీనివల్ల ఏంటంటే ఒక్కొక్క లబ్ధిదారుడు కూడా 17,200 రూపాయలు నష్టపోతున్నటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇది ఏదైతే ఆ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల గురించి మాట్లాడింది, మీరు చాలా క్లియర్గా విన్నారు. ఏదైతే మీ యొక్క పాదయాత్రలో పెన్షన్ ఇస్తా ఉన్నారు, దాన్ని మార్చి చెయ్యూత రూపంలో మీరు వేల 18,750 రూపాయలు ఇస్తూ ఉన్నారు, దానివల్ల ఒక్కొక్కళ్ళు 17,250 రూపాయలు నష్టపోతున్నారని చెప్పాం. అంటే ఏదైతే ఆ యొక్క లబ్ధిదారుల రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది నేను అసెంబ్లీలో నేను చెప్పినటువంటి పరిస్థితి. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు సభను తప్పుదోవ పట్టించడం నేను అడుగుతూ ఉన్నా. ఎస్, ఇందులో సభను తప్పుదోవ పట్టించడం ఎక్కడ ఉంది? ఏదైతే మీరు విజువల్స్ లేసి ఏదైతే చెప్పారో అదే నేను చెప్పా. అంటే ఎవరైతే వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే మీ పథకాలలో ఉన్నటువంటి లోపాలను ఏదైతే బహిర్గతం చేస్తూ ఉన్నారో దాన్ని తట్టుకోలేక సహించలేక అటువంటి వాళ్ళని సభలో మాట్లాడకుండా చేయాలనేటువంటి అంటే మీ యొక్క అహంకారం, అంటే 150 సీట్లు వచ్చినాయి కాబట్టి ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఇట్లా మీరు మాట్లాడేటువంటి వాళ్ళని అందరినీ కూడా మరి సభకు రానివ్వకుండా చేసుకుంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు, ఇంకా ఎన్నికలు ఎందుకు, అసెంబ్లీని నడుపుకోవడం ఎందుకు, ఇంకా మీరే మీ లోటస్ ఫండ్లోనో మీ వైసీపీ కార్యాలయంలోనో కూర్చుని మరి చట్టాలు చేసుకోవచ్చు చర్చించుకోవచ్చు. అంచేత జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి అడుగుతూ ఉన్నా, నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా ఒక అసభ్య పదం కానీ, ఎందుకంటే రోజు మీ మంత్రులు ఎట్లా మాట్లాడుతూ ఉంటారు, మీ శాసనసభ్యులు ఎట్లా మాట్లాడుతూ ఉంటారు, అందరూ చూస్తూ ఉన్నారు, నేను మాట్లాడిన దాంట్లో ఒక అసభ్యకరమైనటువంటి పదం కానీ, ఒక్క బూతు పదం కానీ, మరి ఒక తప్పుదోవ పట్టించేటువంటి పదం కానీ ఉంటే కనుక చెప్పండి. మీరు అసెంబ్లీకి రానివ్వని అవసరంలా,
నేను తప్పు మాట్లాడి బూతు పదం మాట్లాడితే నేనే అసెంబ్లీకి రాకుంటారు. ఇదే నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా సూటిగా నేను తెలియజేసుకుంటూ దయవుంచి ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వండి, దయవుంచి ఒక అర్థవంతమైనటువంటి చర్చలు జరిగేటువంటి విధంగా అవకాశాలు కల్పించాలి తప్ప ఇట్లా ఒక నిరంకుశత్వ నియంతృత్వమైనటువంటి పోకడలతో పోవద్దని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి గౌరవ మరి వైసీపీ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను.